ఈ జనరేషన్ కి పాన్ ఇండియా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ బాహుబలి సినిమా చేశాడు. రాజమౌళి ఏ హీరోతో వర్క్ చేసినా, అతను హీరో లేకుండానే సినిమా చేసినా ఆ మూవీ అదిరిపోతుంది. కానీ రాజమౌళి ప్రభాస్తో సినిమా చేస్తే మాత్రం దాని రిజల్ట్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. అందుకే ప్రభాస్ రాజమౌళిది డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో ఆస్కార్ అవార్డులు వస్తున్నాయంటే ఈ ఇద్దరే మూల కారణం. ప్రభాస్ రాజమౌళి లేకపోతే తెలుగు సినిమా రేంజ్ హాలీవుడ్ వరకు వెళ్లేదా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఒకే ఒక సినిమాతో ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు ఈ ఇద్దరు. దాదాపు 5 ఏళ్ళు బాహుబలి సినిమాతోనే ట్రావెల్ చేసి సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమే చేశారు. ఛత్రపతి సినిమాతో మొదలైన ప్రభాస్ రాజమౌళి జర్నీ బాహుబలి సిరీస్ తో పీక్స్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో 4-5 సినిమాలుండగా రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అయితే మహేష్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరనే విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. అయితే మళ్ళీ ప్రభాస్ రాజమౌళి కలిసి సినిమా చేయడం మాత్రం పక్కానే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇటీవల నిర్మాత దిల్ రాజుకు ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. రాజమౌళితో చేస్తున్నాడు, ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుందని చెప్పారు దిల్ రాజు. ఈ లెక్కన నెక్స్ట్ మహేష్ సినిమా తర్వాత ప్రభాస్ తోనే రాజమౌళి సినిమా ఉంటుందని ఓ అంచనాకు వచ్చేసారు. మహేష్ ప్రాజెక్ట్ అయిపోయేలోపు ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ కానున్నాయి. కాబట్టి రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తోనే అంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా మరో వండర్ గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.